ప్రియమైన వారలారా, ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో కృపా కల్వరి వీక్షకులైన మీకందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనను గత దినముల్లో తన కృపా కనికరము చొప్పున ఎంతగానో ఆశీర్వదించుచూ ఉన్నాడు. మీరు మీ ఆరోగ్యాలు దేవుని కృప కలిగి నిత్యమైన సన్నిధిలో ఉండాలని మా ప్రార్థన అయి ఉన్నది. గత వారంలో మనము యాకోబు యొక్క 8వ కుమారుడైన ఆషేరు అన్న ఆషేరు గురించి మనము ధ్యానం చేశాం. ఈ దినమును కూడా దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఆషేరులు ఉన్నటువంటి రెండు శ్రేష్టమైన ఆషేరు అంతగా ఆశీర్వదించబడ్డ కారణాలు ఏమిటి అన్న అంశం మీద ఆషేరు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ దినమున ద్వితీయోపదేశకాండ 3:24 చదువుదాం. ఆషేరును గురించి, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షము నొందెను, తన పాదం తైలంలో ముంచుకొనెను. ఆషేరు అనగా దాసుడు అని, ఆషేరు అనగా కటాక్షమురకు ఎదురు చూసేవాడని మనము గత ఎపిసోడ్లో ధ్యానం చేశాం. చిన్న ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. ప్రభు అయిన యేసయ్య, వాక్యం మీది కూడి వచ్చిన బిడ్డలు నీ బిడ్డలు డాడీ, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాన్న. ఆషేరు అధికంగా ఆశీర్వదించబడినట్లుగా మేమును ఆశీర్వదించబడాలన్నదే మీ యొక్క ముఖ్య ఉద్దేశం నా డాడీ. ఇక్కడ చేరిన కూడిన ప్రతి బిడ్డను ఆ రీతిగా ఆశీర్వదించమని దయగల మీ ఆస్థానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏసు దివ్యనామం అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థనలో పాలు పొందిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, దేవుని బిడ్డలారా, మూడో విషయం ఆషేరు అనగా లిటరల్గా అక్షరానుసారంగా అర్థం సంతోషము అని అర్థం. సంతోషం, ఆషేరు అంటే సంతోషం. ఎప్పుడు వస్తుందండి సంతోషం మనకి? వాస్తవానికి ఆషేరులో గత కాలంలో సంతోషం లేదు. మనకు కూడా యేసుని ఎరగకముందు ఉన్న సంతోషం వేరు, యేసుని ఎరిగిన తర్వాత ఉన్న సంతోషం వేరు. యేసుని ఎరగకముందు ఉన్న సంతోషము తాత్కాలికము, క్షణభంగురం. కానీ యేసుని ఎరిగిన తర్వాత ఉన్న సంతోషము శాశ్వత కాలం ఉండే సంతోషం, పరవశించే సంతోషం, గంతులేసే సంతోషం, ఆనందాన్ని వ్యక్తపరిచే సంతోషం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఆషేరులో పేరు అర్థం సంతోషం. ఎప్పుడైతే యేసయ్య మనలోనికి వస్తాడో మన హృదయంలోనికి, మన మనసులో సంతోషము, మన ముఖములో సంతోషము, మన పెదవుల్లో సంతోషము చెరగని ముద్ర వేసి నాట్యమాడుతూ ఉంటుందండి. ఎందుకని అంటే యేసయ్య ఇచ్చే సంతోషం అంత గొప్పది. కోట్ల ఆస్తి కంటే యేసయ్య మనలో ఉంటే అసలు ఆ సంతోషమే వేరు. ఎవరు ఊహించలేని విధంగా చెప్పని అసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం మన హృదయములలో స్థిరపరచబడుతుంది. అందుకనే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. జక్కయ్య గురించి మీకు అందరికీ బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లల కాంచి క్రైస్తవులుగా పేరు గణించిన ప్రతి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి తెలుసు. ఎరుకో పట్టణంలో మంచి గుప్తదారుడు, ఈయన కోటీశ్వరుడు, మంచిగా డబ్బు ఉంది, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే అధికారి. ఆ పట్టణంలో ఇతడంటే చాలా పేరు, సమాజంలో ఇతడంటే చాలా గౌరవం కూడా. కొంతమంది ఇతన్ని పాపి అని ముద్రేస్తారు, ఎందుకంటే సుంకరి కాబట్టి. ఇతడు పాపి అని దగ్గరికి రానిరు యూదురు. ఒక తెగవాళ్ళు అయితే అసలు ఇతన్ని తోళనాడతారు. అలాంటి స్థితిలో ఉన్న ఇతడు యేసును చూడని ఆశ కలిగింది. యేసు ఉన్న ప్రాంతానికి వచ్చాడు, పుట్టివాడైనందున ఎక్కలేకపోయినాడు, చూడలేకపోయినాడు. కానీ
అదే దారిలో వస్తాడని తెలుసుకున్నటువంటి జక్కే గారు మేడి చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉండగా జక్కే అనుకున్నాడు, నేనే ఏసైని చూస్తాను, ఏసైనను చూడడం అనుకున్నాడు. నేడు దినాల్లో కూడా అనేక మంది నేనే అందరిని చూస్తున్నాను, నన్ను ఎవరు చూడరు అనుకుంటారు. నాకు అందరి గురించి తెలుసు, నా గురించి ఎవరికి తెలియదులే అనుకుంటారు. చాలా మనల్ని మనమే మోసపోతాం ఒక్కోసారి. ఈ జక్కయ్య యేసును చూడాలని చెప్పి చెట్టు ఎక్కేసరికి యేసు నేనే చూస్తాను అనుకున్నాడు. యేసు చెట్టు కిందకు వచ్చి జక్కయ్యను త్వరగా దిగమని చెప్పగానే లూకా సువార్త 19:6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అన్నమాట మనం చూస్తున్నాం. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడండి. బా సంతోషముతో, ఎక్కడ దీనికి సంతోషం? గత కాలంలో లేదే. యేసు పలకరింపే సంతోషం అండి. అంతవరకు జక్కయ్యలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, అసమాధానం మొత్తం చెట్టు దగ్గరే కొట్టివేయబడ్డాయి. చెట్టు దిగేసరికి సంతోషం ఆ జక్కయ్యలో ప్రవహించింది. అసలు జక్కయ్య యేసుని ఎట్ట చేసుకుని సంతోషంతో చేర్చుకున్నాడట. అంతకుముందున్న నిరుత్సాహం ఎడిపోయిందో, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నిజమే, యేసు ఆ యొక్క హృదయలోకి రావటం ద్వారా, హృదయంలో చేర్చుకోవటమే కాక తన ఇంటర్లో చేర్చుకోవటం ద్వారా హృదయంలో సంతోషము, తన ఇంటిలో సంతోషం వచ్చింది. హృదయంలో ఇక్కడే సంతోషం వచ్చింది, తన ఇంట్లో సంతోషం రావడం కారణం ఇంటికి వెళ్ళాడు యేసయ్య జక్కయ్య గారింటికి. ఏం ఉపదేశం చేశాడు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, అనేక మంది సణుక్కున్నారు, అరే అరే పాపి అయిన వారి ఇంటికి వెళ్తున్నాడు ఏందీనా అని అనేక మంది సణిగారు, గోణిగారు. యేసయ్య ఆ మాటలు, యేసయ్య ఉపదేశం విని, యేసయ్య ఉపదేశము శక్తివంతమైనదండి. ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడరు, ఆయన సంభాషించినట్టు ఎవరూ సంభాషించలేరు. ఆయనకున్న శక్తి, ఆయనకున్న మహత్తరమైనటువంటి వాక్ చాతుర్యము ఇక మరి ఎవరికీ లేదు. అంతటి జ్ఞానవంతుడు ప్రభు అయిన యేసు. అందరూ చదువు లేదనుకుంటారు, అసలు చదువుకి సర్వకృపానిధి ఆయన, సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడు. ఉపదేశం తర్వాత బయటకు వచ్చేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేను ఎవరి అద్దే అన్యాయం తీసుకున్న వాడికి మళ్ళీ ఇచ్చేస్తాను అంటున్నాడు, 4 అంతలు ఇస్తాను అన్నాడు. ఎవరికాడైతే నేను అన్యాయం చేసుకున్నాను వాడికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎంత మారు మనసు పొందాడండి. అందరూ ఆశ్చర్యపడారు, ఏమిట్రా బాబు ఏసై ఒక్క మెసేజ్కి ఇంత మారిపోయాడినా. అవును, ఏసయ్య వర్తమానం అంత శక్తివంతమైనది. ఏసయ్య ముఖాన్ని చూడగానే జక్కయ్యలో సంతోషం వచ్చింది, జక్కయ్యలో ఆనందం వచ్చేసింది. ఆనందం పొందుకుని అతను ఆ ఇంటికి వెళ్ళాడు, ఇంటిలో ఆనందం వచ్చేసింది. అంతే, ఇంటిలో ఉన్న కీడు, ఇంటిలో ఉన్న అసమాధానం, ఇంటిలో ఉన్న అజ్ఞానం, ఇంటిలో ఉన్న సమస్త కీడులు యేసు పాదం పెట్టిన చోటనే ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. యేసయ్య అన్నాడు, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. తర్వాత అన్నాడండి, ఇతడు అబ్రహాము కుమారుడు అంటున్నాడు. మరలా ఎంత గొప్ప మేలు, ఇతడు అబ్రహాము కుమారుడే అంటే అర్థం, ఇతడును అబ్రహాములు ఆశీర్వదించబడుటకు పిలువబడిన వాడు అని భావం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడటకు పిలువబడ్డామన్న సంగతి మరవకూడదు. మీరు అనుకోవచ్చు జక్కే బాగా ఉన్నాడు, డబ్బులున్నాడు అనుకోవచ్చు, నో, కోట్లు ఆస్తులు ఉండొచ్చు అండి, సంతోషము సమాధానము జాయినెస్ లేకుండా నీకెంత ఉన్నా 0తో సమానమే. ఇప్పుడు యేసును కలిగి జక్కయ్య సంతోషం పొందాడు. అందుకని ప్రభులు వారు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అబ్రహాము కుమారుడు అంటే స్వతంత్రుడు, పాపం శాపం సమస్య అతని మీద ఏలుబడి చేసేదానికి వీలులేదు.
అతడు స్వేచ్ఛాజీవి, ప్రభువును కలిగి, నిబంధన కలిగి, ధర్మశాస్త్రాన్ని కలిగి, వాక్యాన్ని ఎరిగి, వాక్యోపదేశానికి అనుకూలముగా తన జీవితాన్ని చక్కదిద్దుకున్న వ్యక్తి అతడు, సరి చేసుకున్న వ్యక్తి అతడు. అందుకనే అతనిలో చేర్చుకున్న తర్వాత అతని జీవితంలో ఎంతో సంతోషం వచ్చింది, ఆనందం వ్యక్తమైంది. ఇతరులో ఉన్న సంతోషం, ఇతరులో ఉన్న ఆనందము ఎవరు ఊహించాలా? యేసుని హృదయంలో చేర్చుకున్నాడు, అతని ఆత్మ ఫలభరితమైంది. ఆత్మ ఫలమైన సంతోషం అతనిలో నివాసం చేసిందండి. ఆత్మ ఫలమైన సంతోషం జక్కయ్య గారిలో నివాసం చేసింది. ఇక ఎవరూ తీసివేయలేకపోయిన సంతోషం. యేసు మనతో ఉంటే మనకు నిత్యము సంతోషమే. వాక్యం చదువుతుంటే సంతోషం, ప్రార్థనలు గడుపుతుంటే సంతోషం, మందిరంలో ఆయన గురించిన మాటలతో ఆరాధన చేస్తూ ఉంటే సంతోషం, మనతో దైవజనుడు వాక్కుతో మాట్లాడుతుంటే మన హృదయంలో వాక్య వాగ్దానాల జ్ఞాపకం వచ్చి సంతోషంతో గంతులు వేస్తాం. కారణం, యేసు మనలోనికి సంతోషం పంపించాడు. ఈ సంతోషం ఎవరూ తీసివేయలేరు. మన జీవితంలో సంతోషమే ప్రధానమైనదిగా ఉండాల. సంతోషంతో మన ముఖము వికసించాల. సంతోషంతో మన ముఖ కవళికలు సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాల. సంతోషం చాలా ఆహ్లాదకరం, సంతోషం అభినందనీయం. సంతోషంతో మనం ఉండటం మిగుల మేలుకరం. కనుక ఆశేరు అనగా అక్షరానుసారంగా లిటరల్గా సంతోషం. ఆ యొక్క ఆశేరులో అంత సంతోషం వచ్చింది. నీవు నేను కూడా మనకు ఆ సంతోషం కావాలండి. సంతోషం ఉన్న వ్యక్తి, యేసుని చేర్చుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు కదా, అనగా మార్పు చెందుతాడు. మారు మనసు పొందిన జక్కయ్య గారు పాప క్షమాపణ మీద నీటి బాప్తీసం తీసుకున్నాడు. నీటి బాప్తీసం తీసుకున్న వారు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరములో ఉండాలి. నీలో సంతోషం వచ్చినట్లయితే, నీలో ఆనందం వచ్చినట్లయితే నీవు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. క్రమం తప్పకుండా మందిరంలో నువ్వు కనపడాలి, సహవాసములో నీవు ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయనతో మమేకమై ఏకాంతంగా కాలం గడపాల. అలాగనే సమూహంగా ప్రార్థనలో పాలు పొందాల, సహవాసంగా నువ్వు సన్నిధిలో నిలిచి ఉండాల. అది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే అలా ఉంటారో వారిలో సంతోషం ఎక్కడికి పోదు, వారిలో ఆనందం ఎక్కడికి పోదు. వారి ఆనందం, వారి సంతోషం వారిని వెన్నంటే ఉంటుంది. కనుక ఆశేరు అనగా మూడవ మాట సంతోషం. సంతోషం, సంతోషం ఉన్నవాళ్ళు మందిరంలో ఉండాలి, రక్షించబడ్డ వాళ్ళు. వాళ్ళు సంతోషం ఉన్నవాళ్ళు ప్రభు సన్నిధిలో కనపడాలి. అందుకనే లేయా అన్నది ఆశేరుకు ఒక పేరు పెట్టింది. నాకు కుమారుని దేవుడిచ్చాడు అనుకొని నన్ను అందరూ ఏమంటారంటే నన్ను భాగ్యవతి అని అంటారు అంటదామె. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలను భాగ్యవతి అందు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెడుతుంది. ఆశేరు అని పేరు పెట్టి ఆ యొక్క భాగ్యవతి అని అన్నది ఎవరంటే లేయా. భాగ్యం మనం లేయా పేరు బట్టి ఆశేరు యొక్క అర్థం మరొకటి మనం చూస్తున్నాం. అదే నాలుగో మాట భాగ్యము. మనం ఆయన సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిలో అంటే రక్షించబడ్డ వ్యక్తి సంతోషము కలిగి ప్రభువుని ఎరిగి, ప్రభు వాక్యం ద్వారా పట్టబడి, పశ్చాత్తాపడి, బాప్తీసం తీసుకుని, ప్రభు ఆనందము సంతోషము రిసీవ్ చేసుకొని వాక్యం ప్రకారం పోషించబడాలనే తృష్ణ కలిగిన వ్యక్తి ఉండవలసిన ప్లేస్ దైవ మందిరం. అదే గొప్ప భాగ్యం. అక్కడనే ఉండాల. రక్షించబడ్డ నీవు ఎక్కడో ఉండకూడదు.
ఆ భాగ్యం రిసీవ్ చేసుకోవాలంటే దేవుని మందిరంలో నువ్వు కనపడాలి. అదే గొప్ప భాగ్యం. కొంతమంది అలా ఉండరు, అటు ఇటు వెళ్తారు, వెళ్ళకూడదు. కొంతమంది ఒక చోట రక్షించబడి ఎవరున్నారా ఈ ఈ సిటీలో పెద్ద పాస్టర్ ఆడకపోతారు, ఒక చిన్న దైవజనుడి దగ్గర రక్షించబడతారు, పెద్ద పాస్టర్ ఆడకపోతాడు అదేదనుకుంటాడు. నో, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు అక్కడే ఉంటావు శ్రేయస్కరం. నువ్వు ఎక్కడ రక్షించబడి అదే మందిరంలో ఉంటే నువ్వు భాగ్యాన్ని రిసీవ్ చేసుకుంటావు, భాగ్యాన్ని సంపాదించుకుంటావు. అందుకని రాయబడి ఉంది జకర్య గ్రంథం 3:7 రాయబడి ఉంది, ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుసు భాగ్యం నీకు ఇస్తాను. బా, నా సన్నిధి నిలుసు భాగ్యం నేను నీకు ఇస్తా. ఆయన సన్నిధిలో నిలబడటం గొప్ప భాగ్యం అండి. అది చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, 10 మంది ఉండొచ్చు, 100,000 మంది ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అది గొప్ప భాగ్యం. నువ్వు దేవుని సన్నిధి కలిగి నడిస్తే అది గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే ఆ భాగ్యాన్ని అనుభవించగలవు. ఈ భాగ్యం నీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా రాదు. అందుకని నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తా, నన్ను నమ్మినావు, నా వాక్యాలు నడుస్తున్నావు, సంతోషాన్ని పొందుకున్నావు, నువ్వు నిలవలసిన స్థలం, నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం, నువ్వు ప్రార్థనలో పాల్గొనవలసిన ప్రదేశం దేవుని సంఘం. దేవుని సంఘములో ఉండటం గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని నీవు నిలబెట్టుకోవాలి. నువ్వెంతగా దేవుని సన్నిధిలో ఉంటావు అంత భాగ్యాన్ని అనుభవిస్తావు, అంత భాగ్యాన్ని అనుసరిస్తావు, అంత భాగ్యాన్ని వెంబడిస్తావు, అంత భాగ్యం నిన్ను వెంబడిస్తుంది. అందుకనే నీ మందిరంలో ఒక దినము గడుపుట 1,000 దినాల కంటే శ్రేష్టము అన్నారు భక్తుడు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1,000 దినాల కంటే శ్రేష్టమట. ఏమండి, మనము దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే అట 1,000 దినాల కంటే శ్రేష్టమట. మరి నువ్వు దేవుని మందిరంలో ఇన్ని రోజులు గడుపుతున్నావు, నువ్వు దేవుని సంఘములో ఇంతకాలం కనపడుతున్నావు, ఆయన సన్నిధిలో కాలాన్ని గడుపుతున్నావా లేదా? ఆయన సన్నిధిలో మనం ఉండటం మేలుకరం. ఆయన మందిరంలో నీ ఆవడలు ఒక్క దినం కూడా 1,000 దినాల కంటే శ్రేష్టము అని రాయబడి ఉంది. ఆయన గౌణులు యుద్ధకని పెట్టుకుని ఉండాలా ఆయన సన్నిధిలో. అందుకనే ఈ భక్తుడు ఈ కోరాహ కుమార్ రాసిన ఈ కీర్తనలో వానకోవిలకు గూటి స్థలము దొరికింది, పిల్లల పెట్టుటకు వానకోవిలు గూటి స్థలం దొరికింది, బలిపీఠ పిచ్చుకులకు నివాసం దొరికింది. అయ్యో ఇవెంత ధన్యమైనవి, నాకు లేదే ధన్యతని దావీదు చాలా నిరాశతో మాట అంటున్నట్టు మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలి నిరాశ అని కూడా కాక అసూయ. వాటికి ఎంత ధన్యత ఉంది వానకోయిలకి పిచ్చుకి, అయ్యో నాకు లేదే. అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నా, నేను నీ సన్నిధిలో నిత్యము ధ్యానించాలనయ్యా, నీ సన్నిధిని అనుభవించాలని నాకు కోరిక ఉందయ్యా. చూచారా, నీ మందిరంలో నివాసం చేయాలని, చిరకాలు నీ మందిరంలో ఉండాలని ఆశ అయ్యా నాకు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటే గొప్ప భాగ్యమని దావీదు గారు ఎరిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఆ భాగ్యాన్ని కాపాడుకో. కొంతమంది రక్షణ పొందుతారు కానీ చర్చికి రావటంలో చాలా నిర్లక్ష్యం. వచ్చే ఒక ఆదివారం కూడా పాటలని అయిపోయి సగవాక్యాలు వచ్చేస్తారు, అట్లా ఉండి మళ్ళా వెళ్ళిపోతారు. ఏమి విన్నారు వాళ్ళు? ఆత్మీయతలు ఏ విధంగా పురోగతి పొందగలరు? చాలా జాగ్రత్త. నువ్వు నీ మందిరంలో పాటలకు ముందే వెళ్ళాలి. పాటలకు ముందే పాటలు ఆరాధన, ప్రభువును స్తుతించి ప్రస్తుతించి కొనియాడి ఆయన ఆరాధన చేసి మన హృదయాన్ని సదును చేసుకున్న తర్వాత వాక్యం విత్తనం మనలో విత్తబడితే అది ఫలిస్తుందయ్యా, అది ఫలభరితంగా నీ నా జీవితాలకు ఉంటుంది. అందుకని నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం. సంతోషంతో యేసు నమ్మిన నీవు ఆయన సన్నిధిలో ఉండాలి, అది భాగ్యము. రెండవ దినవృత్తాంతం గ్రంథం 9:7
నీ సేవకుల భాగ్యం మంచిది అని అంటుంది శేభాదేశపు రాణి. నేను నా దేశంలో ఉన్నప్పుడు విన్నది కొంత, కానీ నేను వచ్చి చూసిన తర్వాత మీ అమెరికా, మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్నటువంటి ఆ డ్రెస్ కోడు, అంటే యూనిఫామ్, ఆడ పరిచర్య చేసేవాళ్ళు, సొలొమోను మహారాజు యొక్క సంస్థానంలో ఉన్నవాళ్ళు, ఆస్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు తీరు, వాళ్ళ సంభాషణ, వారు ద్రాక్షారసం తాగే ఆ పాత్రలు, అమెరికా, ఇదంతా చూసినటువంటి ఆమె నివ్విరిపోయి, అబ్బా ఏమిటిది, అంత అంతకుమించి సొలొమోను మహారాజు మాట్లాడే మాటలకు నిజంగా వీళ్ళు ఎంత భాగ్యవంతులు, అయ్యో నాకు లేదే ఆ భాగ్యము, అయ్యా నీ సేవకులు భాగ్యవంతులయ్యా, నీ సేవకులు నీ మాటలు వింటూ ఇంకా భాగ్యాన్ని పెంచుకుంటున్నారయ్యా, వాళ్ళు జ్ఞాన విప సంపత్తితో ఎదుగుతూ ఉన్నారయ్యా అని ఆమె సొలొమోను మహారాజుని శ్లాఘిస్తూ ఉంది, పొగుడుతూ ఉంది. మనం ఆయన సన్నిధిలో ఉండటం, సొలొమోను మహారాజు ఆయన జ్ఞానమంతా గడ్డి పువ్వుతో సమానమని తీసేశాడు యేసు ప్రభు, కానీ ఆయనకంటే గొప్పవాడు యేసయ్యా. అయ్యా అమ్మా ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఇంకా భాగ్యం, ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఇంకా భాగ్యము, నీ భాగ్యము తొలతొగుతూ ఉంటుంది. సొలొమోను దగ్గర ఉన్న అంత భాగ్యం నావన్నదే శేభాదేశపు రాణి, కానీ యేసు ఆయనకంటే శ్రేష్ఠుడు. నా యేసు, నా యేసు సన్నిధిలో నువ్వు ఉంటే నిజంగా భాగ్యవతివి, భాగ్యవంతురాలు, నీకు ఆ భాగ్యం ఉంటుంది. కొంతమంది ఉపవాస ప్రార్థనలో, కనిపెట్టు ప్రార్థనలలో, ఆయా యొక్క ప్రత్యేక కూటములలో రారు. ఎక్కువగా ప్రార్థనలు ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదేమో బహుశా. భాగ్యాన్ని పొందుకోవలసిన వారు భాగ్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారండి. ఆయన సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఆ భాగ్యాన్ని పొందుకుంటున్నావా? ఆ భాగ్యంలో నిలిచి ఉంటున్నావా? బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఇక్కడ మరొక మాటను మనము చూచుచున్నాం. ద్వితీయోపదేశకాండ 33:29 ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వారు ఎవరయ్యా? ఇశ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించి నిన్ను పోలిన వారెవరు? అంటే యెహోవా ద్వారా రక్షించబడిన నిన్ను ఆ భాగ్యం పొందుకోండి, ఆయన సన్నిధిలో ఉంటే నీకు మించిన వాళ్ళు ఎవరున్నారయ్యా? ఆయన సన్నిధిలో ఉంటే మనము మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణంలో, ఆయన పరిశుద్ధ స్థలంలో, ఆయన ప్రార్థనా మందిరంలో, ఆయన సహవాసంలో పాలు పొందక అనేక మంది భాగ్యాన్ని కోల్పోతా ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు ఆయన సన్నిధిలో పాలు పొందు, అదే గొప్ప భాగ్యం నీకు. నా కుమారుడు ఆ భాగ్యం పొందాలని లేయా తన కుమారుడికి ఆ పేరు పెట్టింది, ఆషేరు అని. నిజమే, అలాంటి భాగ్యం మనకు కావాలా? అలాంటి భాగ్యం మనం అనుభవించాలి, అలాంటి భాగ్యాన్ని మనము పొందుకోవాలి. పొందుకోవాలంటే మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. బైబిల్ గ్రంథం చెబుతుంది, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుసుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అని రాయబడి ఉంది. దానికి ముందు మూర్ఖులకు తరవరకు వేరుకండి అన్నాడు. మారు మనసు పొంది పాపక్షమాపణతో బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రత్యేక జీవితం జీవించుతున్న మీరు మూర్ఖుల తరం వరకు వేరే, సపరేట్ అయ్యి అపోస్తుల బోధలో, ప్రార్థనలో, సహవాసం, రొట్టె విరుచుట్లో ఎడ తెగక ఉండాలట. ఎడ తెగక ఉంటే మనము భాగ్యవంతులం, మనం భాగ్యం సంపాదించుకుంటాం. ఆయన సన్నిధిలో ఎడతెక్కున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆ భాగ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు, ఆ భాగ్యగలిగి నడిచినారు. ప్రియ దేవుని బిడ్డారా, మనమును
ఆ భాగ్యాన్ని అనుభవించాలంటే, ఆ భాగ్యం కలిగి నడవాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నంత భాగ్యము ఏలియా. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించాడు కాబట్టి ఆకాశం తన వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు కాబట్టి ఆమెను చెప్పకముందే అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని దహించి వేసింది. ఆయన ఏలియా దైవ సన్నిధిలో ఉన్నవాడు. ఎలీషా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం పొందాడు కాబట్టి ఆయన ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు లేచారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన సన్నిధిలో ఉంటే అది గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే నువ్వు ఆయన సన్నిధిలో నిలవాలా, ప్రార్థనలో ఉండాలా, ఉపవాసంలో ఉండాలా, ప్రార్థనా జీవితం, బైబిల్ పఠనం, బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను మనము తెలుసుకునేటట్లుగా, ఆత్మపూరితమైన ఉపదేశం మనం వినేటట్లుగా, మన జ్ఞానము దైవ జ్ఞానం మనకు కలుగునట్లుగా, మన మనోనేత్ర వెలిగించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య రీతిగా నీ మనోనేత్ర వెలిగిస్తాడు. నీకు రక్షించబడి నీవు పరలోకం స్వాస్థ్యం ఏమిటి, ఆయనలో ఉన్న శ్రేష్టత ఏమిటి నువ్వు అర్థం చేసుకుని ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం అనుభవించాలి. ఆయన సన్నిధిలో లేకపోతే దీన్ని అనుభవించలేవు. చాలా జాగ్రత్త అండి, అది గొప్ప భాగ్యం. అందుకని ఆశీరు అని పేరు పెట్టింది ఆమె. మరి నీవు నీ పేరుకు తగ్గట్టుగా నువ్వు దేవ సన్నిధిలో ఉన్నావా? క్రైస్తవ పేరు పెట్టుకొని ఎక్కడెక్కడో ఉంటున్నావేమో బహుశా. యేసయ్య పేరు పెట్టుకొని, బైబిల్ పేరు పెట్టుకొని, లేకపోతే ఆత్మ సంబంధమైన మంచి భక్తులు పేర్లు పెట్టుకొని నీవు ఆ దైవ సన్నిధిలో లేనటువంటి భాగ్యం అనుభవిస్తే ప్రయోజనం ఏముంది? దైవ సన్నిధిలో ఉండే భాగ్యం నీకుంటే అమిత ఆశీర్వాదం పొందుతావు, అమిత దీవులు పొందుతావు, అమితంగాను వర్ధిల్లుతావు, అమితంగాను ఆశీర్వదించబడతావు, అమితంగా నీవు ఎక్కువగా బ్లెస్ అవుతావు. నువ్వు బ్లెస్ కావాలంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుణ్ణి అడగాల. అందుకని బైబిల్ గ్రంథం ఈ మాట చెబుతూ ఉంది, గొప్ప భాగ్యం అది. మరొక మాట చూద్దాం. జకర్య గ్రంథంలో మనం చూసినట్టయితే మొదట 17వ వచనం మనం చదువుదాం. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఆ పట్టణం నువ్వే, రక్షించబడ నీవే ఆ పట్టణం. నీవు ఎలా ఉండాలంట? భాగ్యముతో నింపబడాలట. నీవు ఇక్కడ దైవ సన్నిధిలో నిలిచే భాగ్యం నీకున్నట్టయితే ఫిజికల్గా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటావు. తర్వాత 5వ మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా. 5వది, అతడు ఆ భాగ్యం పొందటమే కాదు, ఆశేరు అంటే, ఆశేరు అంటే అర్థం సౌఖ్యము. దేవుడే అతను అంటాడు సౌఖ్యం అతనికి. ఏ విషయంలో సౌఖ్యం పొందుతున్నాడు అతడు? ఆశేరు గొప్ప సౌఖ్యమైన స్థితికి వెళ్ళిపోయినాడు తన సహోదరు అందరికంటే. ఎందుకని? ఆశేరు సౌఖ్యాన్ని సంపాదించాడు. ఎలా? నీవు నేను కూడా ఈ సౌఖ్యం అనుభవించాలంటే మనం దైవ సన్నిధిలో ఉండాలి. భాగ్యం ఎప్పుడైతే ఆ భాగ్యం మనం దైవ సన్నిధిలో ఉండి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు అపోస్తుడైన యోహాను గాయకి రాయిస్తున్నాడు ఈ మాట. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి, ఆత్మలో పరవశించాలా, ఆత్మలో సౌఖ్యం పొందుకోవాలా, ఆత్మలో క్షేమం పొందుకోవాలా, ఆత్మీయతలు ఎదగాలండి, ఆత్మీయతలు పురోగతి పొందాలా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలా, ఆత్మానుసారమైన జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన హృదయం ఉండాలా, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు వస్తారు, ఆత్మ సంబంధులను మార్చబడాలి, ఆత్మీయతలు పురోగతి పొందించుకోవాలి, ఆత్మీయతలు ఎదగాలండి, ఆత్మానుసారంగా నడవాల. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం, కానీ శరీరానుసారమైన మనసు మరణం. మరణం అట.
శరీరం కొంతకాలమే, కానీ ఆత్మ ఎటర్నల్, ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా మొదట వర్ధిల్లటం నేర్చుకో. క్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. క్రమంగా దేవుడు నిన్ను ఓ దీవించి వర్ధిల్ల చేసి ప్రభుకి ప్రీతికరమైన బిడ్డగా నీవు ఉండగలవు. అలాంటి కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలిపి చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరమును ప్రేమను వాత్సలితం చూపు మా యేసయ్య. మీ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాం డాడీ. చేరిన కూడిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం నాయన. ఆశీరు గురించి 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ కృపించారు, స్తోత్రాలయ్యా. ఆయన గత ఎపిసోడ్లో దాసుడు అని, అలానే మీ కటాక్షకుడు ఎదురు చూసిన వాడిని, ప్రజెంట్ ఇప్పుడు నాయన మేము ఆశీరు అనగా సంతోషం, ఆశీరు అనగా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం, ఆశీరు అనగా సౌఖ్యం అని చెప్పావు తండ్రి. అవునయ్యా, మేము సౌఖ్యముగా క్షేమాభివృద్ధి పొందుచు ఉండుటకు కృప దయచేయమని, వాక్యమైన ప్రతి బిడ్డల జీవితంలో మేలు దయచేయమని, అద్భుతమైన మీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తాం. కూడిన చేరిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అద్భుతమైన మీ కార్యం జరుగుటకు శక్తిని ఇవ్వమని, కృపతో బలపరిచి కనికరము దయచేయమని, ఈ మాటలు ప్రతి వారి జీవితంలో ఫలింపజేసి అన్ని విషయాలు వృద్ధులు సౌఖ్యంగా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంటూ కృప దయచేసి బ్లెస్ చేయమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడేసు కృప నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సదా మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమెన్.